మాట్లాడతాం. ముందుగా ఇక్కడికి వచ్చిన నా సోదరి వాళ్ళందరికీ, అన్ని రంగాల్లోనూ చాలా అభివృద్ధి చెందుతున్నారు, అన్ని రంగాల్లో ఇది మేము మగవారితో సమానంగా చేస్తాము అని చెప్పేసి అన్ని విషయాల్లోని పైలట్లు కూడా అవుతున్నారు, చాలా అన్ని రకాలుగానే చాలా అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. దినోత్సవాన్ని పెట్టారు, కానీ ఒక విషయం నేను అందరికీ ఇక్కడ ఉన్న సోదరులందరికీ వినిపించుకునేది ఏంటంటే, ప్రతిరోజు మహిళా దినోత్సవం రోజు ఏ విధంగా అయితే స్త్రీని గౌరవిస్తారో అదే విధంగా సంవత్సరంలో 365 రోజులు కూడా స్త్రీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ప్రతి పురుషుడు విజయంగా ఒక స్త్రీ ఉంటుంది అంటారండి, అదే విధంగా ప్రతి స్త్రీ విజయవంతంగా ఒక పురుషుడు గాని ఉంటే మనం అభివృద్ధిలో ఇంకా పురోగతి సాధించగలమండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆడవాళ్ళకి ఇంకా భద్రతగా చర్యలు తీసుకోవాలని. ఆడవాళ్ళు ఏంటి, చిన్న పిల్లలు కూడా రోడ్డు మీద తిరగడానికి చాలా భయపడుతున్నారండి, అలాంటి వాళ్ళకి భద్రత కల్పించి కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళందరికీ రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన స్త్రీలందరూ కూడా మన చుట్టూ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన కాదులే అని అనుకోకుండా మనకి తోచింది అంటే వాళ్ళకి మాట పరంగా సాయం చేస్తే చాలా గొప్ప విషయం అండి. మాట కనీసం కేవలం మాట పరంగా కూడా సాయం చేయగలిగి వాళ్ళని ఆదుకోగలిగితే మనం మహిళలు మనమే కాపాడుకున్న వాళ్ళు అవుతాము. నిజంగా ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గాంధీ మహాత్ముడు గారు ఒకప్పుడు అన్నారు ఏమంటే, మన అర్ధరాత్రి నడిస్తేనే మనకి స్వతంత్ర, మహిళలు అర్ధరాత్రిగా నడిచి దైవంగా ఇంటికి వెళ్తే మనకి స్వతంత్రం వచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వ హయాంలో ఏంటంటే పక్క పగిలే ఆడడానికి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మనందరం కూడా ఈ మంచి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనందరం కూడా ఆయన మన సీఎంగా తెచ్చుకుంటే మన మహిళలందరికీ కూడా మన మంచి రోజులు మన అందరికీ వస్తాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలో మహిళలకు ఎంతో పెద్ద పూట వేసి మహిళలందరికీ ఓడించినా మన సత్యేంద్ర రెడ్డి గారికి ఒక పదవి స్థానం ఇచ్చారు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.